ఎప్పుర్రా మనం సంపాదించేది, ఎప్పుర్రా ఇలాంటి ఇల్లు కట్టేది. అమ్మో డబ్బులు. ఆంటీ మీ డబ్బులు పడిపోయింది. ఆమె ఎదురా ఆ ఇంట్లోకి వెళ్ళినారా? రారా రే, ఏమైందిరా? ఫస్ట్ పిలిచురా. ఆంటీ ఆంటీ రే పలకట్లేదురా. నేను పిలుస్తా ఉన్నా. అమ్మా. ఎవరు బాబు? నేను అమ్మా అని పిలిచింది. నేనే అమ్మా. చిన్నప్పుడు నా కొడుకు పిలిచినట్టే అనిపించింది నాన్న. ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఆంటీ మీ కొడుకు? చిన్నప్పుడే తప్పిపోయాడు నాన్న. అమ్మా, నేనే అమ్మా నీ కొడుకుని. ఓరి నాయనో, ఆస్తి కోసం ఇంత పెద్ద స్కెచ్చా? అమ్మా, నేనమ్మా నీ కొడుకుని. ఆస్తి కోసం ఇంత పెద్ద స్కెచ్ చేసావరా? ఉండరా, నీ పని చెప్తా. ఇతను కాదమ్మా, నేనమ్మా నీ కొడుకుని. నేనే అమ్మా నీ కొడుకుని. చిన్నప్పుడు నన్ను ఆడించావు, లాలించావు, కోరు ముద్దలు కూడా తినిపించావు అమ్మా. రే, ఇది అందరం మూలు చేసేదేరా? కాదు, నేనే నీ కొడుకుని. కాదమ్మా, నేను నీ కొడుకుని. నేనమ్మా. నేనమ్మా. నా కొడకల్లారా పేపర్ లో యాడ్ చూసి వచ్చారా? ఓయమ్మో, మనల్ని కొట్టేటట్టుంది, పరిగెత్తరా. నా కొడకల్లారా. ఏంటి దేవుడా, నేనే తన కొడుకుని అంటే నమ్మట్లేదు. దేవుడా మాట్లాడు. నాయన భక్త, కళ్ళు మూసుకో, నీకు ఒకటి కనపడుతుంది, దాన్ని ఫాలో అయిపో నాయన. ఓకే స్వామి, అర్థమైంది. అమ్మా అమ్మా. యో, అన్నం లేదు, వేరేంటి పోయ. అమ్మా అమ్మా. యో, అన్నం లేదు, వేరేంటి పోయ. నేనే కొడుకని నిరూపించుకోవడానికి ఎన్ని కష్టాలు. ఏమమ్మో. ఏమి, ఒకసారి చెప్తే అర్థం కాదా? ఏం లేదు. ఓం లడుం లస్కో బుడుం లస్కో. తల్లి, నీ కొడుకు తప్పిపోయాడు. ఎక్కడున్నాడో నాకు తెలుసు, ఏం చేస్తున్నాడో నాకు తెలుసు. స్వామి, నా కొడుకు ఎక్కడున్నాడో చెప్పండి స్వామి, చెప్పండి. నేను బిచ్చగాడు కదా తల్లి. తప్పైపోయింది, నా కొడుకు ఎక్కడున్నాడో చెప్పండి స్వామి. ఏంటి, ఇక్కడే చెప్పాలా? అయ్యో, రండి స్వామి రండి. ఇప్పుడైనా చెప్పు స్వామి, నా కొడుకు ఎక్కడున్నాడు. కన్న కొడుకు వచ్చి అమ్మా అమ్మా అని పిలిస్తే తిట్టి పంపిస్తావా? చాలా మంది వచ్చారు స్వామి ఆస్తి కోసం, నేను ఎలా నమ్మేది. చిన్నప్పుడు మీ కొడుకు ఎక్కడో అక్కడ మచ్చలుంటాయి కదా తల్లి, ఆ మాత్రం చూసి గుర్తుపట్టలేవా? ఏం చూస్తుంది తల్లి? చిన్నప్పుడు మీ కొడుకు పుట్టుమచ్చ చూసి గుర్తుపట్టలేవా తల్లి? నా కొడుకు ఇప్పుడు ఎక్కడున్నాడో చెప్పండి స్వామి. ఏదో గుడిలో మూలకు చోంటాడు తల్లి, వెళ్ళి వెతకబో. సరే స్వామి. తల్లి, నా దక్షణ. ఇదిగో స్వామి. ఓం లడుం లస్కో బుడుం బుస్కో. ఓయమ్మా, వీడు చూశాడండి. బాబు. అమ్మా అమ్మా. ఒట్టేసి చెప్పు బాబు, నువ్వు నా కొడుకేనా? ఒట్టేసో మాట వేయకుండా ఓ మాట చెప్పనమ్మా. ఒట్టేసి ఒక మాట వేయకుండా ఒక మాట చెప్పనమ్మా. ఒట్టేసి ఒక మాట వేయకుండా ఒక మాట చెప్ప. ఆగు ఒక్క నిమిషం. ఇంకా పద నానా. పదరా. అమ్మా. పిలిచావా నానా? నేనమ్మా. నాకివ్వమ్మా హారతి. రే, నీకెందుకు ఇస్తుందమ్మా అమ్మ హారతి? ఎందుకంటే ఆమె కొడుకును కాబట్టి. ఒట్టేసి చెప్పు బాబు, నువ్వు నా కొడుకేనా? ఒట్టేసి ఒక మాట వేయకుండా ఒక మాట చెప్పనమ్మా. అబ్బా, ఏమి నటిస్తున్నారా? ఏం చేస్తున్నావురా? నాకు తెలుసురా, నువ్వు ఆస్తి కోసమే యాక్టింగ్ చేస్తున్నావని. నిజంగానే మా అమ్మరా, చిన్నప్పుడు తప్పిపోయా?
ఇద్దరులో నా కొడుకు ఎవర్రా? నేనమ్మా, నాకు మచ్చుంది చూడు. మా నాకు కూడా ఉంది చూడు మా. నేనమ్మా నేనమ్మా నేనమ్మా. సరే 10 రోజులు ఇద్దరు ఇక్కడే ఉండండి, నా కొడుకు ఎవరో నేను తెలుసుకుంటా. నాకు ఓకే మా, వీడు భయపడుతున్నట్టున్నాడు మా. నాకు కూడా ఓకే అమ్మా, పద. దేవుడికి దండం పెట్టుకుని రండి నానా. సరే అమ్మా. నువ్వు కూడా దండం పెట్టుకుని రాపో నానా. నేను చెప్పింది దేవునికి నానా. కనిపించని ఆ దేవుడి కన్నా కనిపించే ఈ తల్లే నా దైవం అమ్మా. నువ్వు చేస్తాంటే చాలా తప్పురా. పోరా. రే నానా, లేట్ అయింది, పడుకోపోండి. సరే అమ్మా. అమ్మా ఒకసారి ఇలా రావా. చెప్పు నానా. నీ ఒళ్ళో పడుకొని చాలా రోజులైందమ్మా, పడుకునేదా? పడుకో నానా, పడుకో. రే బాధపడిన చాలు, తిందాం రా. ఇయరా మా అమ్మ దగ్గర ఇంప్రెషన్ కొట్టేద్దామనా? అమ్మా నాకు ముద్ద పెట్టవా? ఇప్పుడు నువ్వు ఇంప్రెషన్ కొట్టడం లేదరా? మా అమ్మ దగ్గర ఇంప్రెషన్ ఏందిరా, నువ్వు పెట్టమ్మా. అమ్మ ప్రేమ దొరకకపోతే ఆ పెయిన్ ఎలా ఉంటుందో తెలుసా? అబ్బా ఇప్పుడు నేను ఎలా ఇంట్లో నుండి పంపించాలి? నువ్వెంత ఆలోచించినా నన్ను బయటికి పంపించలేవు లేరా, పడుకో. అమ్మా దేవుడికి పూజ చేశా, నువ్వు బాగుండాలని హారతి తీసుకోమ్మా. హలో మాస్టర్, హారతి తీసుకోండి. అయినా నీకు అమ్మ కదరా దేవునితో సమానం, మరి దేవునికి ఎందుకు పూజ చేసినా? అది అమ్మ పడుకుంది కదా, డిస్టర్బ్ చేయడం ఎందుకని. అర్థమైందిలే. ఈ జూమరు మనం బెంగళూరు నుంచి తెచ్చుకున్నాం నానా. ఈ హట్టు చూడు, చిన్నప్పుడు నువ్వు అడిగావనే కట్టించా. అక్కడి నుంచి ఇదంతా మందేరా. ఏరా నువ్వు అడగవా మనకెంత ఆస్తుందో? నాకు కావాల్సింది అమ్మ, ఆస్తి కాదు. రే నానా పండగ వస్తుంది, డబ్బులు ఇస్తాను, పోయి బట్టలు తెచ్చుకోపోనరా. హా ఇవ్వమ్మా. ఏరా నువ్వు తీసుకోవా? నువ్వు ఏ రోజైతే నా కొడుకు అని నమ్ముతావో ఆ రోజే తీసుకుంటానమ్మా. ఆగు రే, నిన్ను కన్నదానిరా, నా బిడ్డ ఎవరో నాకు తెలీదా? అమ్మా మరి ఎందుకు ఇవన్నీ చేస్తున్నావు? నువ్వు నన్ను ఇష్టపడుతున్నావా, నా ఆస్తిని ఇష్టపడుతున్నావా తెలుసుకోవడానికే ఇలా చేశారా? నాకు నీ ఆస్తి ఏముందమ్మా, నీ ప్రేమ కావాలమ్మా. ఈ టీవీ నాది, నాస్తి. ఈ సోఫా నాది, నాస్తి. చూడరా వానికి అమ్మ పైన కాకుండా ఆస్తి పైన ఎంత ఆశ ఉందో. ఇప్పుడు ఏం చేద్దామమ్మా? వానికి బుద్ధి ఎలా చెప్పాలో నాకు బాగా తెలుసు. అమ్మా ఇట్లా ఇవ్వమ్మా, నేను దోస్తా. ఓయమ్మో వీడు మా అమ్మ దగ్గర మార్కులు కొట్టేసేటట్టున్నాడు. మా ఇంట్లో చెత్త తోడడానికి నువ్వెవర్రా? ఇటిమ్మా నేను దోస్తా. అమ్మా అమ్మా నేను తోముతా ఉండమ్మా. ఏం అవసరం లేదు, మా ఆస్తి, మా గిన్నెలు మేమే తోముకుంటాం. అమ్మా బాత్రూమ్ నేనే కడుగుతా. కాదు నేనే కడుగుతా. ఈరోజు అమ్మతో ఎలాగో ఆస్తి రాపిచ్చేసుకోవాలి. రే పక్క జరుగురా. పెద్ద వేపలిగిన మాటల్లోనే అమ్మా ఆస్తి రాసిస్తుందమ్మా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. రే పక్క జరుగురా. అమ్మా ఎన్ని రోజులు ఈ బరువులు మోస్తావు? అదేమ్మా ఈ ఇల్లు చూసుకోవడాలు, ఫ్యాక్టరీ చూసుకోవడాలు, మన ఆస్తి చూసుకోవడాలు, ఈ వయసులో నీకు ఈ బరువు మోయడం అవసరమా?
ఇక ఆస్తి నా పేరు మీద రాసేమ్మా. అదేంటి నాన్న, చిన్నప్పుడే ఈ ఆస్తి అంతా అనాథాశ్రమానికి రాసిచ్చాంగా. మరి నాకేమిస్తావమ్మా? నువ్వు నా కొడుకువి, కష్టపడి సంపాదిస్తావు, ఈ అమ్మను బాగా చూసుకుంటావుగా. ఏంది అమ్మా, ఆస్తి ఉంటేనే అమ్మా, లేకపోతే ఏం లేదు. హలో అమ్మా, చికెన్ చేయ వస్తాన్నా. రే అమ్మోటే ఉంది, ఆస్తులు లేవంట, రా. నాకు కావాల్సింది అమ్మే, ఆస్తి కాదు. నానా మీరు కూడా అమ్మను ప్రేమించండి, వాళ్ళ ఆస్తులను కాదు. మిస్టర్ ప్రశాంత్ సార్, అమ్మకి హార్ట్ చాలా వీక్గా ఉంది, షాకింగ్ విషయాలు ఏం చెప్పకండి, ఈ మెడిసిన్స్ వాడండి తగ్గిపోతుంది, ఓకేనా? అమ్మా ఏమైంది? ఏం లేదు లేరా. అమ్మా చెప్పమ్మా. మన పని మనిషి కొడుకుండా చెప్పకుండా పోయి పెళ్లి చేసుకున్నారండి. సరే వదిలేమ్మా. ఏంట్రా వదిలేది, ఏంట్రా వదిలేసేది, చిన్నప్పటి నుంచి కని పెంచినోళ్ళు గుర్తుకు రారా. ఎందుకైనా మంచిది, ధర్నీతో పెళ్లి అయిపోయిందని చెప్పేయాలి. నీ విషయంలో మాత్రం అట్లా కానివ్వనరా, గ్రాండ్ గా పెళ్లి చేస్తా. ఏరా నీకు నేను ఒక్కదాన్ని సరిపోనా, ఇంకొక అమ్మాయి కావాలా కావాలా? వీడేందబ్బా, ఐశ్వర్యరాయనికి పెళ్లి చేస్తానరా. అయితే నాకు ధర్ని చేతుల్లో సహకాయం. రే నీకు ఐశ్వర్యరాయనిచ్చి పెళ్లి చేస్తానరా. వాళ్ళ మొగుడు ఒప్పుకోడమ్మా. అబ్బా అలాంటి అందగత్తలేరా. అమ్మో ఫస్ట్ ధర్నీకి చెప్పాలి. బాగున్నారు ధర్నీ, నాకు పెళ్లి కాలేదని అమ్మ పెళ్లి చేస్తానంటుంది. అక్కడ ఏమైనా తేడా వచ్చిందనుకో నీ మెడకాయ మీద తలకాయ లేకుండా చేస్తా. చూసుకుంటా, నేను చూసుకుంటా. ఇదొకటి మా, నువ్వు చేస్తున్నావేంది? పని మనిషి రావట్లేదురా, కొత్త పని మనిషిని చూడాలి. హలో ధర్నీ. చెప్పు ప్రశు. పాపని అమ్మ దగ్గర వదిలేసి బయలుదేరుతున్నా. సరే అమ్మగారు. ఓ అమ్మగారు. ఎవరమ్మా నువ్వు? కనిపించట్లేదా పని మనిషిని? అమ్మా ఈ పని పిల్ల ఏం పని చేయలేదమ్మా, బక్కగుంది. ఓయ్ చెయ్యి చూసినవా, పదిన్నెలలో పోగులతో మించెయ్యి కొట్టనంగో ఇత్తడైపోద్ది. హాయ్ గాయస్, వీడియోలోకి ఎంటర్ అయ్యే ముందు మీకు మంచి అప్లికేషన్ గురించి చెప్పడానికి వచ్చా, అదేంటంటే లోటస్ 365. సో దీంట్లో మీకు క్రికెట్ గురించి మంచి నాలెడ్జ్ ఉంటే చాలు, మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. అంతేకాకుండా 200+ గేమ్స్ అయితే ఉంటాయి, యాజ్ ఎ ఫన్ లైక్ గోవా. ఇట్ ఈస్ ఎ మోస్ట్ ట్రస్టెడ్ అండ్ సెక్యూర్ కూడా. దీని బ్రాండ్ అంబాసిడర్ వచ్చేసి నవాజుద్దీన్, కృతిక రవండ, ఓరోసి అండ్ కాజల్ అగర్వాల్. సో మీ మనీ అనేది వితిన్ 20 మినిట్స్ లో విత్డ్రా అయితే చేసుకోవచ్చు. అండ్ వాట్ ఆర్ వెయిటింగ్ ఫర్, కింద కామెంట్ సెక్షన్ లో అయితే లింక్ ఇచ్చాను, వెళ్ళి క్లిక్ చేయండి. అండ్ 365 రూపీస్ బోనస్ కూడా పొందండి. కొట్టనననుకో ఇత్తడైపోద్ది. అమ్మా చూడమ్మా. ఓయ్ ఏంటమ్మా? చూడండి అమ్మగారు, మీ ఫాలర్ ఎట్టా మాట్లాడుతున్నాడు. నా కొడుకే ఆ ముఖం చూసి అట్టా అనిపించిందిలే అమ్మగారు, సారీ గారు. పిట్ట కొంచెం కూతగనమంటే ఇదేనేమో, సరే పద. చాలా ఎక్కువ చేస్తున్నావు. సారీ రా. ఫాలో మీ. అచ్చో చాంగో. ఓలమ్మో ఓలమ్మో ఎంత పెద్దిల్లు. అమ్మగారు నా బెడ్రూమ్ ఎక్కడా? పని మనుషులకు బెడ్రూమ్ మీరు. హే ఇంత పెద్ద ఇంట్లో నీ ఇష్టం, ఏడైనా పడుకోవచ్చు. పని మనిషి ఫుడ్ బాగా చేసింది కదరా. నాకు రోజు తిన్నట్టే ఉంది. మొన్ననే కదరా పని మనిషి వచ్చింది. అదేమ్మా సేమ్ నువ్వు చేసినట్టే ఉంది. నేను కడుగుతా ధర్ని, నేను కడుగుతాలే. చూసావా ఇది నీ చిన్నప్పుడుది. అమ్మగారు అన్నం లేదేంటి? అయిపోయిందే సద్దన్నం తినుకో. ఏంటి పదిండ్లలో పని చేసిన సద్దన్నం తింటమ్మా, ఇంటా వంట లేదు. ఏంటి అమ్మా నేను మాట్లాడుతూ ఉండు. ఏంటి తెగ ఓవర్ చేసినావు, నీకు దండం పెడతా జొమాటోలో ఆర్డర్ చేసపోయే, పో సద్దనం తినబో. రే ఈ అమ్మాయి చూడరా బాగుంది. హ
బాగుందమ్మా. ఏం బాలా బాలా, రే ఈ అమ్మాయి చూడరా బాగుంది, ముక్కు బాగాలేదమ్మా, ఈ అమ్మాయి పళ్ళు పళ్ళు బాగాలేదమ్మా. మరి లావుగా ఉండే అమ్మాయిని చూసేదే, లావుగుంటే ఎట్టమ్మ గారు, ఒక్క పని చేయలేదు, నలగ సన్నగుంటే సరిపోద్ది. మరి పొడుగ్గా ఉన్న అమ్మాయిని చూసేదా, అబ్బే పొడుగ్గుంటే ఎట్టమ్మ గారు, వంగలేదు లేలేదు, నా అంత హైట్ ఉంటే సరిపోద్ది. మరి చదువుకున్న అమ్మాయిని చూసేదా, చదువునేమన్నా తింటారా అమ్మ గారు, నాలాగే ఇంట్లో అన్ని పనులు చేసుకుంటే సరిపోద్ది. పొడి నువ్వే వచ్చి చేసుకోయే. అన్ని పనులు చేసి చేసి కాళ్ళు నొప్పిస్తున్నాయి ప్రశు. సరే నేను నొక్కుతా ఉండు. ఆడు చూడు ఎంత చెత్త ఉందో. అచో చాంగో అమ్మయ్యా, చెప్పండి గారు. అమ్మ లేదే. చెప్పు ప్రశా. రావదినా ఇంట్లోకి రా. రే ప్రశు, మా అమ్మ అంటే కట్టకట్టే. ఎంత పెద్దోడు అయిపోయినావురా. చూడదు నా పెళ్లి చేద్దామంటే ఏ పిల్లని ఒప్పుకోవట్లేదు. ఇప్పుడు ఎందుకులేమ్మా. పోనీ లేవదినా, నా కూతుర్నిచ్చి చేద్దామా. నా మొగుడికి పెళ్లి చేసేటట్టున్నారు. చెప్పలేడు నా ఆస్తి. నా కూతురు కూడా పిల్లలు పుట్టకపోతే వదిలేస్తాడేమో. నా కూతురు ఇంకా చిన్న పిల్లే వదినా, ప్రశుకు సెట్టు కాదు. వదినా మా ఫ్రెండ్ వాళ్ళ కూతురు ఉంది, చేద్దామా. అమ్మాయి బాగుంటే చేద్దాం వదినా. మళ్ళీ ఏమైంది, మళ్ళీ ఏమైంది. ఇప్పుడు పెళ్లి గురించి ఎందుకులే వదిన. రా. ఏయ్ పాపా. చెప్పండి అమ్మగారు. మా వదిన 10 రోజులు ఇక్కడే ఉంటుంది, దగ్గరుండి ఏం కావాలో చూసుకో. అట్టాగే అమ్మగారు. పాపా కొన్ని నీళ్ళు తీసుకురమ్మా. పాపా కొంచెం కాఫీ తీసుకొని రాపమ్మా. పాపా ఆ రిమోట్ అమ్మ ఇట్లా. ప్రశు ఇంకా నా వల్ల కాదు. పాపా అత్త చెప్పల్లుడు, నువ్వే ఇంత ఎంగుగా ఉన్నావు, నీ కూతురు ఏ రేంజ్ లో ఉంటాదత్తా. ఇప్పుడు నా కూతురుకే టెండర్ వేసినట్టున్నాడు. ఫోన్ నంబర్ అన్నా ఇవ్వత్తా. అమ్మో ఇక్కడే ఉంటున్నాడు. హలో వస్తున్నానండి. అత్త అత్త ఆడికి మీ అమ్మ చెప్పు నేను పోతున్నానని. ఈ నెల ఎంత తొందరగా అయిపోయింది కదరా. అవునమ్మా. ఇదిగో అమ్మాయి ఇలా రా. ఇదిగో ఏ నీ నెల జీతము. అయ్యో వద్దులే అమ్మగారు. జీతం ఇస్తే తీసుకోనంటావేంది, తీసుకో. నాకు అవసరం వచ్చినప్పుడు తీసుకుంటాలే అమ్మగారు, పెట్టుకోండి. సరే మేము మార్కెట్ దాకా పోయొస్తాము. అమ్మగారు ఇంట్లో పనులన్నీ అయిపోయాయి, నేను వస్తా. సరే పద. నీకేమన్నా కావాలంటే తీసుకోపోవే. అయ్యో వద్దులే. అమ్మా వద్దంటలేమ్మా. నువ్వు ఊరుకోరా, దానికి అసలే మొహమాటం ఎక్కువ. నువ్వు తీసుకోపోమ్మా. బిల్ ఎంత? 5,500 మేడం. ఈ రెండు 500 కదా. మీ 500 మేడం, ఆ అమ్మాయి 5,000. ఇవన్నీ ఎందుకే? అలా విసుక్కోకండి అమ్మగారు, కావాలంటే నా జీతం ఖర్చు చేసుకోండి. ఎందుకే ఇట్లా చేస్తున్నావు? ఆవిడెవరు?
అమ్మా నాకేమవుతుంది? అత్త కోడలికి అత్తతో ఖర్చు పెట్టించుకోవాలని ఉండదా? నువ్వు మా మధ్యలో దూరావనుకో నీకు ఇత్తడైపోద్ది. ఏమే చీర కావాలా? మా వద్దమ్మా, నా మాట విను. సరే ఒక్క శారీ తీసుకో. ఎంత బాబు ఈ శారీస్? 12,000 మేడం. 12,000? ఈ రెండు 2,000 కదా? ఇది 2,000 మేడం, కానీ ఇది 10,000. ఏంటే ఇంత కాస్ట్లీ శారీ కొన్నావు? అలాంటి పని మనిషి కాస్ట్లీ శారీ కట్టవచ్చా అమ్మగారు? మరి అంత కాస్ట్లీ శారీ కొంటావా? మరి నా లాంటి పని మనిషి కాస్ట్లీ శారీ కట్టకూడదా అమ్మగారు? ఓయ్ అట్లనే తుడిసేది చేయి సరిగా. సరే అయ్యగారు. రే నానా నేను బయటికి పోయేస్తా. సరే అమ్మా. ప్రశు తుడుద్దు రాన వల్ల కావట్లేదు. అయ్యో మొబైల్ మర్చిపోయినానే. చూడు ఎట్లా తుడుచాలో నేర్చుకో, డబ్బులు ఊరికే ఇస్తున్నామా. పని పిల్లకి వీనికి మధ్యలో ఏదో జరుగుతుంది చెప్తా. పాపా చెప్పండి అమ్మగారు. ఏం చేస్తున్నావే? మీకు వేడిగా టీ పెడదామని పొయ్యి మీద పాలు పెడుతున్నా అమ్మగారు. సర్లేవే, పనులు ఎప్పుడు ఉండేవే, కూర్చో. అడగడం మర్చిపోయా, నీకు పెళ్ళి అయిందావే? అది నన్నెవరు చేసుకుంటారు అమ్మగారు? నీకేం తక్కువే, అన్ని పనులు చక్కగా చేస్తావు. నీకు మంచి పిల్లోని చూస్తా, పెళ్లి చేసుకో. వద్దు. ఖచ్చితంగా పని మనిషికి వీనికి ఏదో సంబంధం ఉంది. పని మనిషికి సంబంధాలు చూస్తే నీకేందిరా? తన ఇష్టాలు తెలుసుకోకుండా ఎలా చేస్తావు అమ్మా? హే నువ్వు మూసుకొనుంటు, తాడు బంగారం లేనో నువ్వు, నీకేం తెలుసు? నువ్వు చెప్పమ్మా. నా పెళ్ళంటేనే ఇష్టం లేదమ్మగారు. నీకేం తెలీదు, ఊరికే ఉండు, నీకు మంచి సంబంధం చూస్తా. అది కాదమ్మగారు. నాకు పెళ్లి సంబంధాలు చూస్తుంటే నీకు నాకు పెళ్లి ఏందని ఒక్క మాట చెప్పలేకపోయావు. గర్ని చెప్తే అర్థం కదా, అమ్మకి హార్ట్ ప్రాబ్లం, షాకింగ్ విషయాలు చెప్పకూడదు. సరే ప్రతి పెళ్లి సంబంధాలు చూస్తే ఎలా? అన్నీ నేను చూసుకుంటా గర్ని, నువ్వు కూల్ గా ఉండు. సిసిరా తిన్నానా? మీ మమ్మీ తింటే తింటా. వస్తుందిలే నువ్వు తిన్నానా? ముండిదనా? ముండి రా బాబు కూర్చో. పాపా పాపా ఎవరొచ్చారో చూడు. నమస్తే అయ్యగారు, ఉండండి కాఫీ తెత్తా. ఏ పిచ్చి మొహమా, ఇటురా. అబ్బాయిని చూసావా? నీకే పెళ్లి సంబంధం తెచ్చా. అమ్మా పెళ్లికి నేను ఒప్పుకోను. అమ్మా నేను ఈ పెళ్లికి ఒప్పుకోను. ఏ పని మనిషికి సంబంధం చూస్తే నీకేం నొప్పిరా? చూడు మా కలరు మార్పి బొగ్గైపోయినాడు, అతనికి ఇచ్చి నా గొంతుకు వస్తావా? నీ గొంత? అదే తన గొంతుకు వస్తావా? కలర్ తో ఏం పనిరా, మంచి మనసు ముఖ్యం. అయ్యో అమ్మా నేను ఎలానే చెప్పేది. మేడం ఆ అమ్మాయి నాకు ఓకే. పెళ్లి లేదేం లేదు బ్రో, పెద్దలం మేము మాట్లాడుకుంటున్నాం కదా, మధ్యలో నీకేంటి? చూడమ్మా ప్రకృతికి విరుద్ధమైన పనులు చేసి ఇట్లా ఉంటది, నీళ్ళు తీసుకున్నా పో. అమ్మాయి అమ్మాయి అమ్మా నట కిరీటి అమ్మొస్తుంది. పాపా పాపా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సిసిరా ఏమి అలా ఉన్నావు? మమ్మీ
మీ అమ్మ వస్తుంది లేవే, ఆడుకో. శిశిరా, రాయ స్కూల్కి రెడీ చేస్తా, టైం అయితంది. ఇట్లయితే నేను నీతో ఏగలేను, రా మీ అమ్మ దగ్గర తీసుకెళ్తా. పని మనిషి కాళ్ళ మీద కాలు వేసుకుంటే తప్ప అమ్మగారు. అది సరే గాని ఏసీ ఎందుకు వేసుకున్నావు? ఓ అదే, ఎండాకాలం కదా అమ్మగారు, చల్లగా ఉండాలని ఏసీ వేసుకున్నా. కరెంటు బిల్ ఎవరు కడతాడే ఏసీ వేసుకుంటే? పని మనుషులు ఏసీలో కూర్చోకూడదా అమ్మగారు? సర్లే, ఎక్కువ కరెంటు బిల్ వస్తే కట్టేసుకోండి. మా, ఏమైంది? ఆ పనిపిల్లతో వేగి వేగి నాకు తలనొస్తాందిరా. అయ్యో, సరే టీ పెట్టిచ్చేదా? పాలు ఆడున్నాయిరా, ఆ పనిపిల్ల తాగేసింది. పాపా, చెప్పండి అయ్యగారు. అమ్మకు తలనొస్తుంది, అర్జెంట్ గా పాలు ప్యాకెట్ తీసుకొని పో. అట్టాగే అయ్యగారు. మమ్మీ, నువ్వేంటి ఇక్కడ పాపని ఎందుకు తెచ్చావు? నీ కూతురుతో నేనేగలేను తల్లి, నా వల్ల కాదు. మమ్మీ, నీతోనే ఉంటా. ఒసేయ్, ఈ అవతారం ఏంది పూసలమ్ముకునే వాళ్ళగా? అబ్బా, చెప్పినా కదమ్మా అంత మళ్ళీ అడుగుతున్నావు. సరే సర్లే, పాపని చూసుకో, నేను భయస్తా. అమ్మమ్మా, వస్తావా నానా? మమ్మీ, మనం ఇప్పుడు ఎక్కడ వెళ్తున్నాము? మా అత్తారింటికి పదా. పాల ప్యాకెట్ తెచ్చావా? అక్కడ నువ్వు అల్లరి చేయకూడదు, డాడీని అంకుల్ అనే పిలవాలి, సరేనా? నువ్వు ఎట్లా చెప్తే అట్లా మమ్మీ. పాల ప్యాకెట్ తెచ్చావా? అయ్యో, ఏమైతుందో ఏమో. ఎవరబ్బా? రే, ఎవర్రా పాప నిన్ను డాడీ అంటోంది? నువ్వు పెళ్లి చేసుకుంటే నీ పిల్లలతో ఇలా ఆడుకోవచ్చు కదరా? అదే అమ్మా, వాళ్ళ నాన్న కూడా సేమ్ నాలాగే ఉంటాడు కదా, అందుకే. రా దుర్గా, వచ్చి కూర్చో. బాగున్నారక్క? పాపా, పాపా. ఆ పాప ఎవరక్క, మీ మనవరాలా? అయ్యో లేదమ్మా, మా వాని గొప్ప గొప్ప సంబంధాలు చూస్తాను. ఆ పాప మా పనమ్మాయిల పాప. రెండు కాఫీలు తీసుకొని రాపోయే. అది చిన్నపిల్ల కదమ్మా. అంతే లెక్క. వీడే దుర్గా నా కొడుకు, గొప్ప గొప్ప సంబంధాలు చూస్తానమ్మా. ఇప్పుడు ఎక్కడిగిందా? మా, నేను బయటకు పోయేస్తా. ఇది కూడా మన ఇల్లే నానా. నీదెలా అవుతుంది? ఇది మాది. నా కొడుకు నేను, ఆయన కూతుంది, సో ఇది నాదే. అది అది వీళ్ళ నాన్న కూడా నీలానే ఉన్నాడంటావు? అదే అదే. మా అమ్మతో ఏం పని నీకు? ఇది మన ఇల్లే కదా డాడీ, ఎందుకు భయం? అబ్బా, మీ అమ్మతో పెళ్ళి అయినట్టు మా అమ్మకు తెలియదే, టైం వచ్చినప్పుడు చెప్తా, అంతవరకు గమ్మునుండు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మమ్మీని సెల్లి, మమ్మీ బోర్డు కొడుతుంది. ఇందే డాడీ, ఈ టీవీ ఎవరిది?
మందే నానా. ఈ సోఫా కూడా మందే నానా. ఎన్నిసార్లు ఆడతావే, ఇల్లంతా మందే. నువ్వే అక్కడ పోయి కూర్చోపో. ఈ సోఫా మాది, నేను ఇక్కడే కూర్చుంటా. ఏయ్ నువ్వు ఫస్ట్ పోయి చదువుకోబో. ఏయ్ నువ్వు ఆగరా, ఎక్కడే మీ నాన్నది చూపి. మా